భారీ వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. వ్యవసాయ మీటర్లతో రైతుల అప్పుడు ఊబిలోకి సిపిఎం. కేంద్ర విధానాలతో కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయం. కర్నూలు మిట్రిల్ కాలనీ సమస్యలు పరిష్కరిద్దాం, కోర్మూరు ఎమ్మెల్యే సుధాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయం వెళ్లిపోతే అప్పుల ఊబిలో అన్నదాతలు మునిగిపోతారని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ అన్నారు. మోడీ ప్రజా రైతు వ్యతిరేక 3 చట్టాల వలన వాటి పర్యవసానాలు, వాటి వల్ల ఏ విధంగా నష్టపోతారో రైతులకు వివరించారు. కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసాయం వెళ్లిపోవడం రైతులు మరింత అప్పుల ఊబిలోకి వెళ్తారని అన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకము రైతు కూలీల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ 2వ దశ పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు వినూత్న రీతిలో రైతుల కోసం ఎలుగెత్తండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ వరి పొలాలను సాగు చేస్తున్న రైతులను, పంట కలుపు తీస్తున్న రైతు కూలీలను కలిసి మార్కెట్ యార్డులు నిర్వీర్యం, సామాన్య ప్రజలకు ధరాఘాతం, అన్నదాతకు తీవ్ర నష్టం, వ్యవసాయ చట్టం అమలులోకి వస్తే అనర్థాలని స్పష్టంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 బిల్లులను, వ్యవసాయ బిల్లులను తీసుకురావడం జరిగింది. ఈ వ్యవసాయ బిల్లులు రైతుకు వ్యతిరేకం. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ఆడుతున్న ఆటకు తందానాగా అంటూ టీడీపీ, వైకాపా మద్దతు ఇచ్చి రైతులకు ద్రోహం చేసిన పార్టీలుగా మిగిలిపోయాయనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు రైతుల సంక్షేమం కోసం కాదు వీళ్ళు, వీళ్ళ భయపడి ఇలా కేసులకు భయపడి ఇదో కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాలు తీసుకువస్తున్నా, ఏ నల్ల చట్టాలు తీసుకువస్తున్నా, ఈరోజు ఈ 2 పార్టీలు కన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, వైకాపా టీడీపీ పార్టీలు ఒత్తాసు పలుకుతూ ఈరోజు నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చాయనేది మనకు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, యువత గమనించాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా, ఈరోజు కార్పొరేట్ వ్యక్తులకు ఒక మద్దతుగా, కార్పొరేట్ శక్తులకు ఒక ఆదాయ వనరుగా మార్చే విధంగా ఈరోజు వ్యవసాయ బిల్లును తీసుకొచ్చి రైతులను నట్టి విరిచే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎంపీలను మనం గెలిపించి ఈరోజు పార్లమెంట్ లో రైతుల సమస్యలను మాట్లాడండి, యువత సమస్యలను మాట్లాడండి, లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా గాని, లేదా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో మీరు పోరాటం చేయండి అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఓటేసి గెలిపించి పంపిస్తే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తే చట్టాలకు ఈరోజు మద్దతు ఇచ్చి ఈరోజు రైతుల ద్రోహిగా ఈ ఎంపీలందరూ కూడా మిగిలిపోయారనేది కూడా మనందరం కూడా ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా గానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పినప్పటికీ ఇప్పటికి 15 నెలలైంది. 16 నెలలైనప్పటికీ పార్లమెంటు సమావేశాలలో ఇక తూచా తాచా తప్పకుండా మేము పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలిగులి మాటలు చెబుతూ ఈరోజు ఈయనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో పూర్తిగా విఫలమైనారు. మీరు ఈరోజు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఏనప్పుడు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఉన్నప్పుడు, ఈరోజు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మీరు ఎలా విధంగా మద్దతు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా మద్దతు ఇస్తారు, మీకు రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా, రైతుల సమస్యలు మీకు పట్టవా, యువత సమస్యలు మీకు పట్టవా అని చెప్పి సూటిగా జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్ర సమస్యల కోసం, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుంది. ఈరోజు ఏదైతే మా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చిందో, స్పీకప్ ఫర్ ఫార్మర్స్ అని చెప్పి ఒక నినాదంతో ఈరోజు సోషల్ మీడియాలో ఈరోజు దేశవ్యాప్తంగా రైతులందరి చేత, రైతుల పక్షాన, రైతుల గొంతుగా, మా గొంతుగా వినిపిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఇలాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, రైతుల సంక్షేమం కోసం, రైతులు బాగుపడడం కోసం ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా, రైతుల పక్షాన ఎప్పుడు నిలబడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నరేంద్ర మోడీ గారు, మాది డోన్ మండలం, కర్నూలు జిల్లా, లక్ష్మీపల్లి గ్రామం. మాది ఒక 2 ఎకరాలు ఉంటుంది సార్ తోట. ఇది దీనికి పెట్టుబడి మహా అంటే కోత వచ్చే టయానికి 50-60 వేలు వస్తుంది అయ్యా ఖర్చు. మీరు ఈ 2 బిల్లులు ఆమోదం చేయబట్టి ఇప్పటికి 1-2 నెలలు అవుతుంది. ఇది ఈయన అమల్లోకి వస్తే మాకు రైతులు చాలా నష్టపోతామయ్యా. దీనికి ఖర్చు వచ్చేసి ఎకరాకి 60-70 వేలు ఖర్చు వస్తుంది. ఒక కూలి మంచికి నన్ను 400-500 అడుగుతున్నారు కూలి. మనం కరెంటు బిల్లు కడదామా, 100 మీటర్లు బిగిస్తే మీ కూలలో పెడదామా, మొత్తం పిల్లం రోడ్డున పడాల్సిందే.
మీరు ఈ బిల్లులు కింద పాస్ చేస్తే రోడ్డుకే కాల్చింది మా బతుకులన్నీ. మీరు దయచేసి ఈ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నామయ్యా. మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఈ బిల్లుల నుంచి. ఈ రైతుని ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టినారయ్యా మీరు. ఆ ఆన్లైన్ సిస్టమ్ మాకు నచ్చలేదు. ఏదో పోయిన కాటికి పోయినా 4 రూపాయలు వస్తాయని ఆశ ఉంది, కానీ ఆన్లైన్లో కొంటాడో పోతాడో మాకు అవల్లా తెలియదు. ఆ సిస్టమ్ మాకు అర్థం కాదు. రైతులకి చదువుకున్నలోకి అయితే అది ఉపయోగపడవచ్చు. సెల్లు కానీ లేదు మాకు ఈరోజుకి. ఆ సెల్లులో ఒత్తుకుని కానీ రావు మాకు. ఈ పంటలు పండించుకుని రైతు కాడ టచ్ సెల్లు అటువి వాడుకోలేము మేము. మళ్ళీ ఆన్లైన్ అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఖర్చులకి పెట్టుబడులకు కానీ వెళ్ళవు ఈ పంటలు. అన్నీ నష్టపోతున్నాం మేము. మీరు మళ్ళా ఈ పైన మా భారం మా పైన ఈ భారం పెడితే మేము బతకలేము. దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఉపసంహరించుకోవాలని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రుడు అన్నారు. నంద్యాలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్తును ఎత్తివేసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, అందులో భాగంగా మోటార్స్ మీటర్లు బిగించే ప్రణాళికలు చేశారని అన్నారు. దీని వలన రైతులు కరెంటు బిల్లులు కట్టలేకపోతే కట్ చేయడం వలన రైతులు అప్పులు ఊపిలో పడిపోతారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఉపసంహరించుకోవాలని అన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో విద్యార్థి యువజన ప్రజా సంఘ నాయకులు అదేవిధంగా రాజకీయ నాయకులు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించి రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఈరోజు సిపిఐ పార్టీ నాయకులు బాబా ఫక్రీద్రి గారు, అదేవిధంగా జిల్లా నాయకులు బసులు గారు, అదేవిధంగా ప్రసాదన్న గారు, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు, విద్యార్థి యువజన సంఘ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రైతు లేకపోతే మనం లేము. రైతులు పంటలు పండించకపోతే మనం లేము. ఈరోజు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారంటే కారణం ఇలాంటి కనెక్షన్లు కానీ, విద్యుత్ బిల్లులు పెంచడం కానీ, అదేవిధంగా ఎరువులు పెంచడం కానీ, అదేవిధంగా పెట్రోల్ పెంచడం కానీ ఎంతోమంది పేద ప్రజలను ప్రభుత్వం చాలా ఇబ్బందులు బాధిస్తుంది. అందుకే ఈరోజు సిపిఎం కానీ సిపిఐ కానీ పార్టీ నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు సిపిఐ పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో రైతులకు అవగాహన కల్పించి ఈ విధంగా మనకు జరుగుతుంది, ప్రభుత్వం ఈ విధంగా అన్యాయం చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన తెలియజేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము బీసీఎస్ఎస్ మైనార్టీ విద్యార్థి యువజన సంఘంలో మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయంపై ప్రజానాయకులు రాజకీయ నాయకులు ముందుండి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు జిల్లాలో 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు కొంగి పొర్లుతున్నాయి. ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువుకు భారీ వర్ష కారణంగా అలుగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బైర్లూటిగూడెం సమీపంలో అలుగు 4 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు వాగు దాటి ప్రయాణం చేసి వాగులో చిక్కుకోగా ఎస్ఏ నాగేంద్ర ప్రసాద్ హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిని రక్షించాడు. వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల కేవలం బస్సులు లారీలకు మాత్రమే అనుమతిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. వాగు దాటే క్రమంలో వాహనాల్లోకి నీరు చేరడంతో పదుల సంఖ్యలో వాహనాలు పాడైపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలులోని మిలిటరీ కాలనీలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీ అంతా వర్షపు నీటితో జలమయమైంది. కర్నూలు నగరంలోని మిలిటరీ కాలనీలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలో వర్షపు నీటితో జలమయమైంది. సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో రోడ్లపై నీళ్లు వచ్చాయి. ఇళ్లలోకి మురికి వర్షపు నీరు వచ్చాయని అన్నారు. కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లగా
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఉటాగుటి కాలనీకి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా పాలన వలన నిదర్శనమని అన్నారు. త్వరలోనే కాలనీకి సంబంధించిన డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నంద్యాలలో హరిజనవాడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కర్నూలు జిల్లాలో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షపు వలన నంద్యాల హరిజనవాడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మద్దులేరు వాగు పొంగి పొర్లడంతో పీవీ నగర్ నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. హరిజనవాడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అధికారులు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని వాపోయారు. తగిన చర్యలు చేపట్టకపోతే హరిజనవాడ పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉందని ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షులు జోసెఫ్ అన్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద కొనసాగు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద కొనసాగుతుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు 10 క్రస్ట్ గ్రేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువ సాగర్ కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 3,31,718 కీచక్కులు కాగా అవుట్ఫ్లో 3,10,709 ఉంది. పూర్తి స్థాయి జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 885 అడుగుల మేరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ R360 స్మార్ట్ కోసం ఒక్కడుగు ముందు.